వికారాబాద్ జిల్లా పరిగి మండలం నజీరాబాద్ లో కరోనా వైరస్ పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ ప్రజలందరూ ఇంట్లోనే ఉండి బయటికి రావద్దన్నారు. మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో పంచాయతీ ప్రజలకు ఉచిత బియ్యం, వృద్ధులకు పెన్షన్ డబ్బులు ఇప్పించడం జరిగిందన్నారు సర్పంచ్ మూడవత్ గణేష్ నాయక్. ఈ లాక్డౌన్ విషయం అయితే రాష్ట్రం మొత్తం, మన భారతదేశం మొత్తం జరుగుతుంది. ఇది వచ్చే ఒక మన వికారాబాద్ మన జిల్లాలో లేనిది. ఇది కూడా మళ్ళా మొన్న మొన్న అది కేసే జరుగుతుంది కాబట్టి చాలా భయంకరమైన విషయం ఉంది. దీన్ని మన ప్రజలందరూ, మన గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరు, అన్నలు తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, అమ్మలకు, మా మహిళా సోదరులకు అందరికీ నేను చేతులు జోడించి విన్నపించేది ఒకటే, మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళరాకండి. మీరు ఇంట్లోనే ఉండండి. మీరు బయటికి వచ్చి రోగం కొని తెచ్చుకోకండి. ఇప్పుడు మనం ఇంత అవస్థపడున్నాము. ఈ కరోనా అనే మహమ్మారి మన భారతదేశాన్నే గలగలలాడుతుంది, మొత్తం ప్రపంచాన్నే గలగలలాడిస్తుందంటే మన గ్రామ పంచాయతీలో ఇప్పుడు మనం దీనికి మందు లేదు, మరియు మెడిసిన్స్ లేదు, ఏది లేదు. కాబట్టి మన ఇంట్లోనే మనం ఉండి మనం ఈ ప్రజల్లో బయట తిరగకుండా చేస్తే చాలా మంచిగా అవుతుంది. మరి ఈ రోగానికి మందు లేదు కాబట్టి మనం బయట తిరగకూడదు. ఎవరింట్లో వాళ్ళు ఉండాలి. పిల్లలు టైం వేస్ట్ చేసుకోకండి. మీకు 10th ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ వచ్చే మంత్లోనో ఏదో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంట్లో ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా, అది క్రికెట్ బ్యాటింగ్ ఏదో నానా వేరే రకరకాల ఆడడానికి ఇంకా చాలా టైం ఉంది. మీరు ఇంట్లో కూర్చొని మంచిగా చదువుకోండి. చదువుకొని టైం వేస్ట్ చేసుకోకుండా అందరూ మనకు తిరగడానికి బయట ఇంకా చాలా సమయం ఉంది. ఎందుకంటే మనం హెల్తీగా ఉండి, మనం ఆరోగ్యంగా ఉండి, మనం మంచిగా ఉంటేనే కదా మనం ఇంకా మనం తిరగడానికి చాలా టైమింగ్ ఉంది. కాబట్టి మీరు మీ ప్రతి ఒక్కరికి నేను మీ చేతులు జోడించి మీకు నమస్కరించేది ఏంటంటే మీరు బయటికి రాకండి. మీ కరోనాని తరిమి కొట్టాలంటే మనం ఇంట్లోనే ఉండాలి. మన లాక్డౌన్ మనం చేసుకునాలి. కాబట్టి మీరు ఏ విషయంలోనైనా మీకు ఒక దగ్గు కానీ, దమ్ము అది తుమ్ములు కానీ, ఈ జ్వరం కానీ, ఏదో మన నొప్పిలు, ఇటువంటివి రోగాలకు సంబంధించింది ఏ చిన్న సమాచారం ఇచ్చినా మా దృష్టికి తీసుకురండి. మేము సార్ వాళ్ళతోటి మాట్లాడి, హాస్పిటల్ నుంచి మాట్లాడి, గవర్నమెంట్ వాళ్ళతోటి మాట్లాడి మేము వెంటనే స్పందించి పంపించే ఏర్పాట్లు చేస్తాం. కాబట్టి ఈ రోగాన్ని దాపెట్టుకొని ఇంట్లో పెట్టుకోకండి. జనాల మధ్య తిరిగితేనే ఈ పెద్ద రోగం. జనాల మధ్యన తిరగకుండా ఎవరింట్లో వాళ్ళు ఉండి మరి సామాజిక దూరాన్ని పాటించుకుంటూ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఎల్లవెల్ల ఎప్పటికప్పుడు మన గవర్నమెంట్ కూడా మొన్న ఇచ్చిన రేషన్ బియ్యం 12 కిలోలు ప్రతి వ్యక్తికి ఉచిత బియ్యం, అది కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఇప్పుడు మళ్ళీ రేపు ఎల్లుండి సోమవారం వరకు పింఛన్ డబ్బులు కూడా మా వద్దే. ఎందుకంటే మేము సంతోషకరమైన విషయం ఏంటంటే మా గ్రామ పంచాయతీ అయినప్పుడు సంది మా గ్రామ పంచాయతీ ప్రజలకు ఎల్లవేళలా